అసెంబ్లీలో మంచినీటి తాగు సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఏ పల్లెలో చూసినా ఏ కాలనీలో చూసినా నీటి సమస్య ఉండేదన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందని, దానికి కారణం మిషన్ భగీరథ అని ఆయన అన్నారు. మిషన్ భగీరథ రూపకర్త సీఎం కేసీఆర్. దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా మిషన్ భగీరథ ఉందన్నారు. మిషన్ భగీరథకు కేంద్రం కూడా ప్రశంసలు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ ముందట దండ అనేది కుండలు బిందెలు, ఇక్కడ ఎమ్మెల్యేలు నోరు చెప్తే నీళ్లు సార్ నీళ్లు, మా గూడాలలో నీళ్లు లేవు, తండలలో నీళ్లు లేవు అని కాంగ్రెస్ పీరియడ్ మొత్తు పెట్టుకుని మొత్తు పెట్టుకునేది. మనకి ఇవాళ వాస్తవాలు మనం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎంత బాగా చేశాం మిషన్ భగీరథ ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి గారే దీనికి ఇంజనీర్, వారే డైరెక్టర్, వారే నిర్మాత, వారే కథ. మేము ఉత్త పేరు పనిచేసే వాళ్ళం. వాస్తవంగా వారి డైరెక్షన్ తోటి ఇలా రాష్ట్రంలో పట్టినే నెంబర్ వన్ గా మన దేశంలో పట్టిన నెంబర్ వన్ స్కీమ్ ఇది. దేశం అవార్డ్ మన ఇవాళ నేను గొప్పగా మీకు చెప్తలే, మీ అందరు తెలుసు మనకు ఎమ్మెల్యే సిడిఎఫ్ అంతా మంచిలకు చెప్పేది, ఎంపీ సిడిఎఫ్ దానికి చెప్పేది, గ్రామ పంచాయతీ ఫండ్స్ అన్ని దానికి చెప్పేది, ఇవాళ జిల్లా పరిషత్ ఫండ్స్ అన్ని దానికి చెప్పేది. ఏ ఫండ్స్ వచ్చినా కూడా మన డ్రింకింగ్ వాటర్కే ఖర్చు పెట్టేది. ఏ ఎమ్మెల్యే తండవి పోయినా గూడానికి పోయినా ఎస్సీ ఖాళీ పోయినా ఊరికి పోయినా బిందెలతోటి కుండలతోటి మనకు దర్శనం ఇచ్చారు. ఇవన్నీ మనం మొత్తం తీసి పారేసినాం. ఇవాళ కేంద్రం కూడా